హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు రాజీ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాము. అండ్ మీరు ఎలా ఉన్నారు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకైతే అసలు టైం ఎట్లా అయిపోతుందో కూడా తెలియట్లేదు అనమాట. అసలు ఈ వీక్ ఎప్పుడు మొదలైందో కూడా తెలియకుండానే అయిపోయింది అనిపించింది. ఐ మీన్ అప్పుడే థర్స్డే వచ్చిందా అనిపిస్తుంది, బట్ నాకైతే రేపు హాలిడే అనమాట. సో అందుకని కొంచెం బెటర్గా ఫీల్ అవుతున్నా అని చెప్పాలి. అండ్ ఇంకా నేను అంటే అప్పుడే జూలై వచ్చేసింది కదా, అసలు మొన్నే న్యూ ఇయర్ చేసుకున్నట్టు ఉంది, బట్ అప్పుడే జూలై వచ్చిందా అనిపిస్తుంది. అండ్ ఇంకా నేనైతే 17th కోసం బాగా వెయిటింగ్ అనమాట. సతీష్ బర్త్డే ఆ రోజు, సో ఆ రోజు మెయిన్గా తన బర్త్డే కోసం కాదు, ఆ రోజే నేను బిర్యానీ తిందాం అనుకున్నాను అనమాట. సో నా బిర్యానీ కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నా అని చెప్పాలి. అండ్ ఇంకా మీరు చెప్పండి, మీరేం చేస్తూ ఉన్నారు? ఐ మీన్ ఇలానే మీరు కూడా దేనికోసం అయినా వెయిట్ చేస్తూ ఉన్నారా? యాక్చువల్గా తన బర్త్డేయే కాదు, ఇంకా ఫ్యూ థింగ్స్ ఉన్నాయన్నమాట. సో వాటి కోసం కూడా వెయిట్ చేస్తూ ఉన్నాను, మిడిల్లో ఉన్నాను. సో చాలా చిరాక్చిరాక్గా ఉండే, ఐ హోప్ అన్నీ మంచిగా అయిపోతాయి అనుకుంటా ఉన్నాను. సో ఇంకా మీరేం చేస్తూ ఉన్నారు? ఇలానే మీకు కూడా డేస్ త్వరగా అయిపోతున్నాయి అనిపిస్తుందా, లేకపోతే బోర్గా అవుతా ఉందా అనేది అయితే మాత్రం కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇంక ఇక్కడైతే హన్స్ చూసారో, ఇడ్లీ పిండిలో ఉప్పు చూసేంత పెద్దోడు అయిపోయాడు అనమాట. సో చెక్ చేసి బాగానే ఉంది అన్నట్టు చెప్తా ఉన్నాడు. సో పొద్దున్నే లేచాము, ఆ రోజైతే వీకెండ్, సో ఇద్దరం కూడా లేచాము, ఒకటే గోల్ చేస్తూ ఉన్నాడు అనమాట. వాళ్ళ నానేమో జిమ్కి వెళ్ళిపోయాడు, నాకేమో ఇంక ఏం ఎలా ఎంటర్టైన్ చేయాలో కూడా తెలియట్లేదు. వాడి టాయ్స్తో ఆట ఉంది చూసారా, అది నా వల్ల అస్సలు కాని పని అనమాట. సరే ఇంకా ఊరుకోవట్లేదని చెప్పి ఇంక తీసుకొచ్చి కుకింగ్లో కూర్చోబెట్టాను. Good job, Anshitali. You did good job. Yeah. Let me correct it a little bit, okay? Okay. Thank you, Anshitali. Welcome. That's what I do. సో అలా హంచ్ అయితే ఇడ్లీలు కూడా వేసేసాడు. సో పర్లేదు, బాగానే వేసాడు, మరీ మిస్ ఏం చేయలేదన్నమాట. చాలా బెటర్ అయ్యాడు. అంతకుముందు నాకు తెలిసి 2 ఇయర్స్ అప్పుడు కూడా ట్రై చేయించాను అప్పుడప్పుడు వేయించడానికి, అప్పుడు ఇంత బాగా రాలేదన్నమాట. బట్ ఈ రోజు అయితే మాత్రం ఎంతో కొంత బెటర్ అయ్యాడు. సో కంటిన్యూస్గా వేస్తే తన ఇడ్లీలు తనే కూడా వేసేసుకుంటాడేమో అనిపించింది. సో ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ అనమాట, ఇడ్లీ అండ్ ఇంకా చట్నీ చేసుకుంటూ ఉన్నాము. బట్ ఈ మధ్య లిటిల్ బిట్ హెల్దీగా ట్రై చేస్తూ ఉన్నాను కాబట్టి ఇడ్లీలో కూడా రవ్వ, మామూలు ఉప్పు రవ్వ ఉంటుంది కదా, ఆ రవ్వ కాదు. సమ్ ఏదో తెచ్చాను, నాకు ఆ రోజు ఏమేసానో గుర్తులేదన్నమాట. జొన్న ఈ మధ్య అయితే ఎక్కువ జొన్న రవ్వ, రాగి రవ్వ ఇట్లాంటివి దొరుకుతాయి కదా, సో వాటితో ఎక్కువ చేస్తూ ఉన్నాను. సో ఐ థింక్ జొన్న రవ్వతో చేసినట్టున్నాను. అండ్ ఇంకా చట్నీ కూడా మోస్ట్లీ ఈరోజు నేను పల్లీలు ఏమి వేయలేదు, మీకు అందులో కనిపిస్తూనే ఉండుంటుంది కదా, ఎక్కువ కొబ్బరి అండ్ ఇంకా కొన్ని పుట్నాల పప్పు ఉంటుంది కదా, సో దాంతో చట్నీ చేస్తున్నాను. సో అలా ఒక పక్క అయితే మాత్రం ఇడ్లీ అయిపోతూ ఉంది, అండ్ ఇంకా చట్నీ కూడా తిరగమాత పెట్టేస్తూ ఉన్నాను. ఇందాక హంచ్ అంటే మిక్సీకి దగ్గరలో కూర్చున్నాడు కదా, భయపడతాడేమో అని చెప్పి నేను చెవులు మూసుకోమని చెప్పాను. అండ్ ఇంకా మీకు రవ్వ, వేరే రవ్వ అని చెప్పాను కదా, అంటే మీరు జొన్న రవ్వ, రాగి రవ్వ ఇట్లా వీటితో చేస్తున్నాను అని చెప్పి. సో హంచ్ తింటాడా అని మీలో చాలామందికి డౌట్ వచ్చి ఉంటుంది కదా, తింటారండి. చాలా వరకు అయితే మాత్రం పిల్లలకి అసలు అంత మనకు తెలిసినన్ని టేస్ట్లు కూడా తెలియవు కదా, సో మనం కొంచెం అటు ఇటుగా చేసినా కూడా తింటారు. సో మోస్ట్లీ ఎవరైనా ఒకవేళ ట్రై చేయాలి అనుకుంటే కన్సిడర్ చేస్తారని చెప్తా ఉన్నాను అంతే. Thank you.
పోపు అయితే పెట్టాను కానీ బట్ అది చట్నీలో కలపలేదు కదా, అంటే అది కరెక్ట్గా వేస్తున్నప్పుడే నాకు గుర్తొచ్చింది అనమాట ఈ రోజుకి హన్స్కి స్టేజ్ పర్ఫార్మెన్స్ ఒకటి ఉంది అని చెప్పి. ఇంకా అసలు అప్పటికే లేట్ అయిపోయింది, మాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం కూడా ఉందో లేదో, ఈలోపే మేము రెడీ అయిపోయి ఇంకా మళ్ళీ హన్స్ని రెడీ చేసి ఆ ప్లేస్కి వెళ్ళిపోవాలన్నమాట. బట్ సతీష్ అయితే వద్దులే అని కూడా చెప్పాడు. బట్ నాకే అనిపించింది ఒకసారి తీసుకెళ్దాం కదా, ఎప్పుడో అంటే ఇప్పటిదాకా అయితే ఎప్పుడూ చేయలేదు కదా, మనం కూడా చూసినట్టుంటుంది ఎట్లా చేస్తాడు ఎట్లా చేస్తున్నాడు ఏంటో అని ఇంకా తీసుకొచ్చామన్నమాట. సో ఇదైతే చర్చిలో జరుగుతూ ఉంది. హన్స్కి మేము స్కూల్లోనే డ్యాన్స్ క్లాసెస్ ఉంటాయన్నమాట, డ్యాన్స్, జిమ్నాస్టిక్స్, ఇంకా సాకర్. సో ఇంక ఇట్లా వాళ్ళ నాన్న ఎందులో వీలైతే అందులో అక్కడ ఏమేమి ఉంటాయో అన్నిట్లోనూ జాయిన్ చేస్తాడనమాట. ఎందుకంటే మనం మళ్ళీ వాళ్ళని స్పెషల్గా బయటకు తీసుకెళ్లాలంటే అంత టైం కుదరకపోవచ్చు. కొన్ని కొన్నిసార్లు ఇప్పటికే మేము కొన్ని స్విమ్మింగ్ క్లాస్ బయట అనమాట, సో అవి కొన్ని మిస్ అయిపోతూ ఉంటాడు. సో అట్లానే జరుగుతూ ఉంటుందని చెప్పి మేము అన్ని వీలైనంత స్కూల్లోనే ఎన్రోల్ చేసేసాడు. సో చూసారు కదా హన్స్ డ్యాన్స్ ఎంత బాగా వేసాడో. మొత్తం అది నేను మొత్తం పెట్టలేదు ఇక్కడ, మొత్తం నాకు తెలిసి అరౌండ్ ఒక 15 to 20 minutes జరిగింది అనుకుంటా. సో ఫస్ట్లో అందరూ కూడా కొంచెంసేపు పట్టింది, నేను మొత్తం పెట్టలేదు ఇక్కడ, బట్ కొంచెం టైం పట్టింది అనమాట. స్టార్ట్ అయిన తర్వాత కొంచెం ఒక్కొక్కరికి ఆ పక్కన ఇంకొక బాబు ఉన్నాడు కదా, ఆ బాబు కూడా కొంచెం ఫస్ట్లో చేయలేదు. బట్ తర్వాత ఇంకా కంటిన్యూస్గా కొంచెం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని చూసి ఒకళ్ళు చేయటం మొదలేస్తారు కదా. బట్ హన్స్ గారు మాత్రం ఒక్క స్టెప్ కూడా వేయలేదు అనమాట మొత్తం షో మొత్తం. యాక్చువల్గా ఈ బాబు పక్కన ఇంకో పాప ఉండే, ఆ పాప కూడా చాలా క్యూట్ ఉండే అనమాట. సో హన్స్ ఆ పాప నేను తీశాను, బట్ మధ్యలో ట్రిమ్ చేసేసినట్టున్నాను. సో హన్స్ ఆ పాప వీళ్ళిద్దరే అసలు ఒక్క స్టెప్ లేదు, బట్ మిగతా వాళ్ళందరూ అసలు ఎంత క్యూట్గా చేశారు. సో బేసిక్గా ఫస్ట్ వాళ్ళని పంపించారనమాట, వెళ్ళి అక్కడ అరేంజ్ చేశారు కదా హన్స్ని, అంటే వాళ్ళందరినీ పిల్ల కిడ్సన్ వాళ్ళకు ముందు తీసుకెళ్ళి వాళ్ళని అక్కడ అది నుంచో పెట్టారు. ఆ తర్వాత మమ్మల్ని లోపలికి ఎలో చేశారనమాట. సో అట్లా హన్స్ని ఆ మధ్యలో అట్లా చూడగానే నాకైతే ఇంకా ఫస్ట్ టైం కదా, ఫస్ట్ టైం వాడు పర్ఫామ్ చేయటం నేను చూడటం, నాకు అసలు బాగా కళ్ళలో చాలా ఎమోషనల్గా అనిపించింది అనమాట, కళ్ళలో నీళ్ళు కూడా వచ్చేసాయి. కాకపోతే ఒక్క స్టెప్ కూడా వేయలేదని నాకు అనిపించింది. నిజంగా వాడు కనుక డ్యాన్స్ చేసి ఉంటే నేను అసలు లేట్ చేసేదాన్నేమో అక్కడే కూర్చొని అనిపించింది. నేను ఈ వీడియో ఎడిట్ చేస్తాను అని చెప్పినప్పుడు కూడా సతీష్ అన్నాడు అనమాట, ఎందుకరే వాడి పరువట్లు తీసేస్తావు, ఇది ఒక్కటి స్కిప్ చేసేయచ్చు కదా అట్లా అని చెప్పి. బట్ నాకు ఇందులో పరువు పోయేంతే ఇంక అనిపించలేదనమాట. ఇట్స్ ఓకే కదా, ఫస్ట్ టైం ఎవరైనా ఇట్లానే చేస్తూ ఉంటారు. బట్ నేనైతే ఇంకా ప్రౌడ్గా ఫీల్ అయ్యానని కూడా చెప్పాలి, ఎందుకంటే అదే నేను ఇదే అనుకున్నాను, వాడి ప్లేస్లో కనుక నేను ఉంటుంటే అంతసేపు ఫస్ట్ టైం కదా అంతమంది కొంచెం జనం చూడటం అట్లా, నేనైతే అసలు ఆ స్టేజ్ మీద కూడా ఉండేదాన్ని కాదు, ఏడ్చుకుంటే కిందకు వచ్చేసేదాన్ని. బట్ పడ అక్కడే నుంచున్నాడు చూసారా, సో దానికి నేను చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతా ఉన్నాను. బట్ అట్లా వాళ్ళందరి మధ్యలో అట్లా చూడటం కూడా నాకు చాలా బాగా అనిపించింది. యాక్చువల్గా అందరినీ కూడా ఎక్కువ హన్సే ఎంటర్టైన్ చేశాడని కూడా చెప్పాలి. సో అందరూ కూర్చున్నప్పుడు అందరూ మంచి క్యూట్ క్యూట్గా చేస్తున్నప్పుడు వీడొక్కడు ఏం చేయకుండా ఉండటం కూడా బాగా అనిపించింది అనమాట. అందరూ ఇంకా వాడిని చూసి అట్లా నవ్వుతూ ఉన్నారు. సో ఏం చేయకుండానే చాలా చేశాడని చెప్పాలి. అండ్ ఇంకా ఇక్కడైతే ఇంటికి కూడా వచ్చేసాము. సో నేను నిన్న ముందు వీడియోలో చూపించాను కదా ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నాను అట్లా అని చెప్పి, సో దాన్ని వండే అంతా అట్లా ఉంచేసాను అనమాట. ఆ తర్వాత ఇంకా ఫిల్టర్ చేసుకొని ఒక గ్లాస్ జార్లోకి తీసుకుంటా ఉన్నాను. సో ఇంకా ఇప్పుడు మీరు చెప్పండి, హన్స్ బాగా పర్ఫామ్ చేశాడా లేదా, హన్స్కి ఆ డ్రెస్ ఎలా ఉంది ఏంటి అన్నది కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. అవి ఓ అంత ఎక్కువ కాస్ట్లీ కూడా అయి ఉండవు, బట్ వాడికి చాలా బాగుంది అనిపించింది నాకైతే. యాక్చువల్గా అమ్మాయిల డ్రెస్ అమ్మాయిలు వేసుకున్నా చూసారా, ఆ డ్రెస్ కూడా నాకు చాలా బాగుంది అనిపించింది. ఇంకొక పాప ఉంది, ఆ చివరి ఉందన్నమాట, ఆ బాబు పక్కన ఉంది, ఆ పాప కూడా ఒక్క స్టెప్ కూడా వేయలేదు ఇంకా. బట్ చాలా చాలా క్యూట్ ఉండే. ఈసారి ఎప్పుడైనా వీలైతే
అయితే ఎక్కడైనా యాడ్ చేస్తాను. అండ్ ఇంకా ఇక్కడైతే తర్వాత గ్రాసరీ స్టోర్కి వచ్చాం అనమాట. సో ఆ గ్రాసరీస్ అన్ని తీసుకొని మీరు ఎప్పుడు చూసేదే కదా మా ఇంట్లో, మా నా వీడియోస్లో ఎక్కువ గ్రాసరీ షాపింగే ఉంటుంది కదా. సో అందుకని నేను అక్కడ లోపలైతే ఇంకేం తీయలేదు, ఇంకా గ్రాసరీస్ అవి తీసుకొని ఇంటికి వచ్చేసాము. సో ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఇంకా సతీష్ అడిగాడు అనమాట హన్షిని, ఎందుకమ్మా నువ్వు ఒక్క స్టెప్ కూడా వేయలేదు అని చెప్పి. నాకు రాదు అని చెప్తా ఉన్నాడు అప్పుడు ఇంకా అడిగితే. సో అప్పుడే అర్థమైంది అనమాట. ఇంకా తర్వాత ఇంకొంచెం అడిగితే చెప్పాడు క్లాస్లో కూడా ఏం చేయడంటే అక్కడ జస్ట్ అట్లా నుంచొని తను ఆడుకుంటూ ఉంటాడంటే, తన టాయ్స్ అవి ఉంటూనే ఉంటాయి కదా డే కేర్ అంటేనే. సో ఆ టాయ్స్తో అది ఆడుకుంటూ ఉంటాడంట. సో అప్పుడే ఇంకా మాకు కూడా కొంచెం అర్థమైంది. సో నేను కూడా అనుకున్నాను, నేను ఇంకా అదే అనుకున్నాను అనమాట, ఓకే ఈసారి ఏదైనా ఇండియన్ దానిలో జాయిన్ చేద్దాము. ఎందుకంటే అక్కడైతే వాళ్ళు లిటిల్ బిట్ కొంచెం అన్నా ఫోర్స్ చేస్తారు కదా, జనరల్గా ఇక్కడ అంత ఎక్కువ ఫోర్స్ అయితే ఏం చేయరనమాట. వాళ్ళు అందరికీ ఈక్వల్గానే నేర్పిస్తారు, బట్ కొంతమందికి ఇంట్రెస్ట్ లేకుండా వాళ్ళు వెళ్ళి టాయ్స్తో ఆడుకుంటూ ఉంటే వదిలేస్తూ ఉంటారనమాట. సో ఇలా కాకుండా కొంచెం పర్టికులర్గా ఏదైనా ఒక ఇలా డ్యాన్స్ క్లాస్ అన్ని విడిగా ఉంటాయి కదా మన ఇండియన్స్వి, సో వాటిలో అయితే కొంచెం వాళ్ళు అయితే కొంచెం ఎవరైనా అసలు చేయకపోతే కొంచెం పట్టించుకుంటారు కదా. సో అందుకని ఈసారి నెక్స్ట్ ఇంకా అవి కన్సిడర్ చేద్దాంలే అనుకున్నాను. అండ్ ఇంకా ఇది ఈవినింగ్ అనమాట, ఆఫ్టర్నూన్ ఏమో మార్నింగ్ వేసుకున్న ఇడ్లీలు ఉన్నాయి కదా అవి తినేసాము అందరం కూడా. అండ్ ఇంకా ఇది ఈవినింగ్, ఈవినింగ్కి వచ్చేసరికి నేను ఈరోజు కొంచెం రోల్స్ లాగా అట్లా చేస్తూ ఉన్నా అనమాట. సో దానిలోకి ఈ పన్నీర్ స్టఫింగ్ పెట్టుకుంటా ఉన్నాను రోల్స్లోకి. సో దానికోసం ముందు కొంచెం ఆ కర్రీలాగా ఐ మీన్ ఫ్రై లాగా అట్లా చేసుకుంటా ఉన్నాను. సో ఇది నా ఫేవరెట్ అనమాట, నాకు బాగా నచ్చుతుంది. సతీష్ ఇంకా బాగా చేస్తాడు, తను సింపుల్ అంటే పెద్ద పెద్ద మసాలాలు కానీ ఇంకేమీ కూడా చేస్తాడు కదా. సో అందుకని చెప్పి నాకు ఇంకా అది బాగా నచ్చుతుంది అనమాట. నేను అసలు ఒకప్పుడు పన్నీర్ నాకు నచ్చేదే కాదు, నేను అసలు తినేదాన్నే కాదు. బట్ ఈ మధ్య నేను పన్నీర్కి కొంచెం తెలియకుండానే కొంచెం ఫ్యాన్ అయ్యా అని చెప్పొచ్చు, నాకు కూడా బాగానే నచ్చుతూ ఉంది అనమాట. సో అలా హన్స్కి నేను కొంచెం తీసి పక్కన పెట్టుకొని ఆ తర్వాత ఇంకా మళ్ళీ కొంచెం కారం అవి వేసుకుంటూ ఉంటాను. నేను పెద్ద పచ్చిమిర్చి ఫ్యాన్ అని చెప్పొచ్చు అనమాట. ఎన్నైనా అంటే కొంచెం నాకు స్పైసీగా నాకు కారం కన్నా పచ్చిమిర్చిలోంచి వచ్చే స్పైస్ ఉంటుంది కదా అది నాకు బాగా నచ్చుతుంది అనమాట. బట్ ఈ హంచికడ్ కోసం నేను పచ్చిమిర్చి వేయకుండా చేయాల్సి వస్తుంది. సో అదొక్కటే, ఎప్పుడు తింటాడా అని వెయిట్ చేస్తూ ఉన్నాను స్పైస్ అయితే మాత్రం. అండ్ ఇంకా ఓ పక్క చపాతీలు అయితే చేసేసుకుంటా ఉన్నాము. ఈ చపాతీలు కూడా నాకు అంటే ఐ మీన్ కొంచెమేమో వీట్ ఫ్లోరు అండ్ అలానే కొంచెం రాగి ఉంటుంది కదా ఆ రాగి పౌడర్ అది వేసి రెండు కలిపి చపాతీలా చేస్తాను. అండ్ ఇంక ఇక్కడైతే చపాతీలు అయిపోయాయి అండ్ కర్రీ కూడా అయిపోయింది కదా. సో ఇక్కడ రోల్స్ లాగా అట్లా పెట్టుకుంటా ఉన్నా అనమాట. ఫస్ట్ చపాతీ మీద కొంచెం మయోనైస్ ఉంటుంది కదా అది స్ప్రెడ్ చేసుకున్నాను. ఆ తర్వాత మన పన్నీర్ స్టఫింగ్ అది కర్రీ అట్లా ప్రిపేర్ చేసుకున్నాం కదా అది వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం చీజ్ అండ్ ఇంకా కొంచెం మస్టర్డ్ సాస్ ఉంటుంది కదా అది యాడ్ చేసుకున్నాను. ఇంకంతే, అది ఇంకా కొంచెం మంచిగా రోల్ లాగా చేసుకొని ఇంకా తినేయొచ్చు అనమాట. సో నేను చపాతీలు ఈరోజు కొంచెం మిక్స్డ్ ఫ్లోర్స్తో చేశాను కదా, ఎక్కువది రాగి ఫ్లోరే ఉంటుంది అనమాట, వీట్ ఫ్లోర్ చాలా తక్కువ ఉంటుంది. సో అందుకే కొంచెం మందంగా ఉన్నాయి.
ఏందక్కోయని బాగుందా? రియల్లీ నీ ఎక్స్ప్రెషన్ అట్లేదే, బాగుందా? నైస్, ఏం అవసరం లేదు ఎక్స్ట్రా. ఇంకా కెచప్ వేసుకోపోయివా, మర్చిపోయా? వద్దా, దట్స్ అంట అమ్ములు. ఓకే, ఐఎమ్ మేకింగ్ బైట్. బాగుందా? ఓకే, మంచి గడికి చేసి ఇచ్చానా? మనం ఈరోజు కొంచెం హెల్దీ వర్షన్ లో అట్లా చేసుకున్నాం కదా. సో సతీష్ ఎన్నిసార్లు బాగుంది బాగుంది అని చెప్తున్నా, నాకు అసలు నమ్మ బుద్ధి కాలేదన్నమాట. ఏదో ఊరికే చెప్తున్నాడు ఊరికే చెప్తున్నాడు అనుకుంటానే ఉన్నాను, బట్ నిజంగానే బాగున్నాయి. తర్వాత నేను కూడా తిన్నాను కదా, సో టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. సో ఖచ్చితంగా మనం ఆ మైదా పిండితోనో లేకపోతే కంప్లీట్గా బీట్ ఫ్లోర్తోనో అట్లానే చేసుకోవాల్సిన పని కూడా లేదు. మోస్ట్లీ ఇప్పుడు నేను ఇట్లా చపాతీలు చేసుకుంటా ఉంటే 75% రాగు ఏదో ఒకటి అట్లా తీసుకుంటాను. కొంచెం మనం అంటే చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి కొంచెం వీట్ ఫ్లోర్ యాడ్ చేసుకుంటాను. Is it good, Hansh? Yeah. Yum? Yeah. Okay. You can put right for your life. Is that all? Yeah, that's it. So you pull down the paper, okay? Hey, hey. Show it to the camera. Come here. Here, come here. Now show it. Is it yummy? Yeah. You like it? Okay, good. I'm gonna mama put it out. Come, Baba. సో హన్స్ అప్రూవ్డ్ పన్నీర్ రోల్స్ అనమాట. సో డెఫినెట్గా బాగున్నట్టే, బాగాలేకపోతే వాళ్ళు అసలు బాగోకపోతే తినరు కదా. బట్ హన్స్ ఇష్టంగానే తిన్నాడు. ఐ థింక్ రెండు కంప్లీట్గా ఫినిష్ చేసినట్టున్నాడు. సో నాకు కూడా హ్యాపీగా అనిపించింది, మంచిగా ప్రోటీన్ వస్తుంది అండ్ అన్నీ కూడా కొంచెం హెల్దీగా అయ్యాయి కదా, హెల్దీ ఫ్యాట్స్ అట్లా ఉన్నాయి. సో అందుకని చెప్పి నాకు కూడా బాగా అనిపించింది అనమాట, తింటే బాగుండని అనిపించింది. సో అందరం కూడా బాగా ఎంజాయ్ చేసాము రోల్స్ అయితే మాత్రం. సో చపాతీలు అవి కొంచెం మందంగా ఉన్నాయి, అంటే మరీ అంత పలచగా చేయలేం కదా ఇట్లాంటివి. సో అందుకని చెప్పి సతీష్ కొంచెం ఏదో ఒకటి వ్రాప్ హంచు కొంచెం వీలుగా ఉంటుందని చెప్పి అల్యూమినియంతో వ్రాప్ చేశాడనమాట. మీరు కావాలంటే బటర్ పేపర్ అయినా యూస్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా మనకి ఏమైనా చిన్న చిన్న స్టిక్స్ లాగా ఉంటే అవైనా కొంచెం పెట్టుకుంటే ఊడిపోకుండా ఉంటాయి. సో నెక్స్ట్ టైము ఇంకోసారి ఎప్పుడైనా చికెన్ రోల్స్ కూడా ట్రై చేద్దాము. సో ఇంకా ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఎప్పుడైనా ఇట్లా రోల్స్ చేసుకుంటారా, మీకు ఏ రోల్స్ అంటే బాగా ఇష్టము అన్నది అయితే మాత్రం కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో అంతే అండి, ఇంకా ఈ వీడియో కూడా ఇంతటితో ఎండ్ చేస్తూ ఉన్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీన్ నెక్స్ట్ వ్లాగ్. బై బై.